వెల్కమ్ టు బివిఆర్ టీవీ నెస్ ఈరోజు మనం ములుగు జిల్లాలో ఉన్నాము ములుగు జిల్లాలో మనతోనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కంబాల రవి గారు ప్రెసిడెంట్ ఉన్నారు సో వీరు ములుగు జిల్లా ఫిషరీస్కి ప్రెసిడెంట్ అనే హోదాలో ఉన్నారు సో మత్స్య శాఖ సభ్యులకి వీరు ఎలాంటి మెసేజ్ అనేది ఇవ్వబోతున్నారు వాళ్ళ కోసం ఎలాంటి డెవలప్మెంట్ చర్యలు అనేది చేయబోతున్నారు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారు నమస్తే అండి విబిఆర్ టీవీ న్యూస్కు యాజమాన్యానికి నా యొక్క నమస్కారములు కంబాల రవి నా పేరు ములుగు జిల్లా ఫిషర్మెన్ జిల్లా అధ్యక్షులు ఈ వీడియోని చూస్తున్న మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి యా ఓకే సార్ సో గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి ఇచ్చింది ఈ ఇరవై ఏడు సంవత్సరాలలో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తింపు చేసి ఫస్ట్ వార్డ్ మెంబర్గా నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చిళ్ళు తర్వాత నేను ఆ పార్టీ కోసం పనిచేస్తూ నాకు మళ్ళీ నా మన్ పనితనాన్ని నా వర్క్ని చూసి నాకు జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ ఇవ్వడం జరిగింది యా బాగానే చెప్పుకున్నారు సో వార్డ్ మెంబర్గా ఏదైతే పర్టికులర్ రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు వార్డ్ మెంబర్గా అలాగే ఎంపీటీసీగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదులు ఈ టూ టర్మ్స్లలో మీరు పత్తిపల్లి అనే విలేజ్కి ఏం చేసిల్లు ఏదైతే నేను వార్డ్ మెంబర్గా విలేజ్లో పనిచేశానో విలేజ్లో ఏవైతే మెటల్ రోడ్లు అయితే చాలా అద్మానంగా ఉండేటివి వాటిని నేను మెటల్ రోడ్లు వేయించాను సైడ్ డ్రైనేజీలు కట్టించాను పైప్ లైన్లు వేశాను వార్డ్ మెంబర్గా రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి రెండు వేల ఐదు వరకు వర్క్ చేశాను అట్లాగే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు ఎంపీటీసీగా నన్ను గుర్తింపు చేసి ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది ఎంపీటీసీ స్థానంలో ఉంటూ గ్రామంలో అప్పుడు ఉన్న ఏదైతే ప్రభుత్వం మాది కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది ఆ గవర్నమెంట్ ద్వారా నేను విలేజ్కి ఒక ఎనిమిది వందల ఇంద్రమ్మ ఇండ్లు కట్టియడం జరిగింది అట్లాగే ఒక ఆరు వందల యాభై పెన్షన్లు పెట్టియడం జరిగింది అట్లాగే విలేజ్కి సంబంధించి ఏ వర్క్ ఉన్నా కూడా అంటే మాకు స్కూల్ బిల్డింగ్ ఒకటి అవసరం ఉండే జెడ్పీఎస్ఎస్ స్కూల్కు ఒక బిల్డింగ్ అవసరం ఉంటే జీ ప్లస్ వన్ స్కూల్ కూడా శాంక్షన్ చే శాంక్షన్ చేయించి తీసుకొచ్చి కట్టివ్వడం జరిగింది అట్లాగే లింక్ రోడ్లు సైడ్ డ్రైనేజ్లు మా విలేజ్లో పోడు భూముల సమస్య కానీ లేకపోతే మన కార్పొరేషన్ భూములు కానీ చాలా వరకు విలేజ్లో మేము ప్రజలకు పంపించేయడం చేయడం జరిగింది యా బాగానే చెప్పుకున్నది ఇక్కడ దాకా సో మీరు ఫిషరీస్ ప్రెసిడెంట్ అనే హోదాలో ఉన్నారు ప్రెసిడెంట్ మత్స్య శాఖ సభ్యులకి మీరు ఏమైనా చేసేలా ఇప్పటిదాకా ఏదైతే ఉందో ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు మేము నా కాంగ్రెస్ పార్టీ నాకు స్థానము ఫిషర్మెన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు ములుగు జిల్లాకు ఇవ్వడం జరిగింది దానికోసం ఇప్పుడు ఇదే అంటే ఒక వన్ ఇయర్ కావస్తుంది ఈ దీనికి ముందు కూడా నేను ఫిషర్మెన్ అంటే కాంగ్రెస్ సభ్యులకు ఏదే వచ్చే ఫిషరీస్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి విలేజ్కి అందేటట్టుగా వాళ్ళకు ఒక యూనిట్ ప్రకారం వచ్చేటట్టు నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నా అందిస్తానని నేను మాటిస్తున్నాను యా వన్ ఇయర్ ఇంచుమించుగా వన్ ఇయర్ అయిందని చెప్పేసి మీరు అంటున్నారు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు అంటే డెవలప్మెంట్ దిశగా ఏదైతే మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్లు ఉన్నారో ఏం చేయబోతున్నారు మీకంటూ ఒక ఐడియాలజీ ఉండే ఉండాలి కదా అది ఏంటిది ఓకేనండి మేము ఇప్పుడు ఏదైతే పదవిలో ఉన్నామో దానికి పదవి అలంకరణ కోసం కానీ ప్రజల కోసం కానీ ఖచ్చితంగా మేము వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ వర్క్ ఏదైతుందో ఫిషరీస్ సభ్యులకు ప్రతి విలేజ్ కు ఫిషరీస్ ఫాండ్స్ అంటే కుంటలు అలాంటివి ఏవిన్నా కూడా శాంక్షన్ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం యా ఇక్కడ ములుగు నియోజకవర్గంలో మీ సీతక్క గారు చేసినటువంటి డెవలప్మెంట్ అంతంత మాత్రంగా ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నాయకులు అలాగే టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు దీనిపైన మీ కామెంట్ ఏ రోజైతే ఆమె ఎమ్మెల్యే గెలిచారో ఆ రోజు నుంచి అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల కోసం పోరాడుతూ ప్రజా సమస్యలల్లో ఏ ఏ సమస్య కానీ ఆమె అసెంబ్లీ వరకు తీసుకెళ్ళి వారి సమస్యలను పరిష్కరిస్తూ వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆమె ప్రతి నిత్యం పనిచేస్తూ ఆమె మొలుగు ప్రజల్ని కాపాడుకుంటుంది అట్ అట్లాగే ప్ర మలుగులో ఏ నిధులు రానిగాక రోడ్లు కానీ ప్రజల సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు అందేటట్లు ఆమె స్వయం కృషి చేస్తుంది ఇక్కడ ములుగు నియోజకవర్గంలో గిరిజనుల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది సో పోడు భూముల సమస్య అనేది ఇప్పటికీ ఉంది ప్రజెంట్ సో దానిపైన మీరేమన్నా ధ్వజమైతిల్లా పోడు భూముల మీద దాదాపుగా మేము పోడు రైతులతోని ధర్నాలు రాస్తు ఎన్నో విధాలుగా గవర్ గవర్నమెంట్ మీద మేము పోరాడుతూ మా ఎమ్మెల్యే గారు ఆ పోడు భూముల సమస్య ఏదైతుందో అది అసెంబ్లీ వరకు తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా ఆమె ఉన్నంత వరకు ఆమె స్థాయి ఉన్నంత వరకు కొట్లాడడం జరిగింది పోడు భూముల సమస్య క్లియర్ చేయడానికి ఇప్పుడు స్టేట్లో ఒక నాలుగు లక్షల ఎకరాలకు ఆర్డర్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అది ఆమె ఫలితమే అని మేము కోరుకుంటున్నాం పత్తిపల్లి విలేజ్కి మీరు సర్పంచ్గా బరిలో దిగదీకి రెడీగా ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది నిజమైన ఎంతవరకు వాస్తవం ఉంది వాస్తవానికి మాకు గనుక మా రిజర్వేషన్ బీసీ వస్తే నేను విలేజ్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను విలేజ్ ప్రజలకు సేవ చేయడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తాను ఇక్కడ ములుగు మండలం నుంచి కూడా మీరు జెడ్పీటీసీ బరిలో దిగడానికి రెడీగా ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది సో దీనిపైన మీ కామెంట్ ఏంటిది ఈ ములుగు నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఏ ఒక్కరు కూడా రాజకీయ నాయకులు పనిచేయడం లేదు అట్లాంటి పరిస్థితులకు మేము భిన్నంగా ఖచ్చితంగా పోరాడాలని అవకాశం ఇస్తే అవకాశం వచ్చినా మా ఎమ్మెల్యే గారితో మేము బీఫామ్ చేసుకొని జెడ్పీటీసీ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం యా ఓకే రాబోయే రోజుల్లో ఏ విధంగా మీరు గెలిపించుకుంటారు అంటే ఇక్కడ లాస్ట్ టైం అనేది మీ జెడ్పీటీసీ క్యాండిడేట్ అనేది ఓటమి పాలవడం జరిగింది రాబోయే రోజుల్లో ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి ఎలా మీరు గెలుస్తారు విషయం ఏంటిదంటే ప్రస్తుతం పోయిన టైంలో జెడ్పీటీసీ స్థానాన్ని వాళ్ళు డబ్బుతో కొని కైవసం చేసుకున్నారు ఆ విషయంలో మేము వెనుకబడిపోయాము ఇప్పుడు రానున్న రోజులలో ఖచ్చితంగా మేము ప్రజలలో మమేకమై ప్రజల మన్ననాలు పొంది మేము సాధించుకుంటామని ఈ న్యూస్ ద్వారా తెలుసుకుంటున్నాం యా ఓకే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి తన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని అయితే కోల్పోతుంది ఆ విషయం మీకు కూడా తెలుసు సో రాబోయే రోజుల్లో ఇక్కడ ములుగు నియోజకవర్గం కూడా అదే పరిస్థితి గావిస్తుందా ఏంది దీనికి ఆన్సర్ చేయండి మా ములుగు జిల్లాలో మలుగు నియోజకవర్గంలో అనునిత్యం ప్రజలల్లో మమేకమై ఎమ్మెల్యే గారు సీతక్క గారు గెలిచిన కాని నుండి ఇప్పటి వరకు ఆమె ప్రజలలో అనునిత్యం ప్రజలలో పనిచేస్తుంది కాబట్టి ఆమెకు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళా ప్రజలే పట్టం కడతారని దానికి మేము ప్రజలకు మేము కృతజ్ఞతలు తెలుపుతామని కూడా నేను ఈ న్యూస్ ద్వారా తెలుపుకుంటున్నాను మీ పత్తిపల్లి విలేజ్ గ్రామ ప్రజానికానికి మీరు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా మా పత్తిపల్లి విలేజ్ ప్రజలకు అనునిత్యం మేము రుణపడి ఉంటాం వాళ్ళు చాలా మంచి ప్రజలు కాబట్టి వాళ్ళకు ఏ విధమైన లోటు లేకుండా మేము అనునిత్యం కాపాడుకుంటామని తెలియవరుస్తున్నాను ఇక్కడ ములుగు జిల్లాలో మేజర్గా సమస్యలు ఏమున్నాయి సార్ ములుగు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఒకటి ఏంటంటే సరైన రోడ్లు బాగాలేవు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మనకు ఏదైతే యూనివర్సిటీ వచ్చిందో యూనివర్సిటీ రాలేదు ఇంకా ఇప్పటి స్టార్ట్ చేయలేదు అదే విధంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది ములుగు ఇంకా ఎక్స్ట్రా నిధులు ఇచ్చి అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలని కోరుకుంటున్నాను ములుగు జిల్లా ఫిషరీస్ ప్రెసిడెంట్గా ఏదైతే మీరు బాధ్యత నిర్వర్తిస్తున్నారో సో శాఖ సభ్యులకి ఫైనల్లీ మీరేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ఫైనల్ వన్ మత్స్యశాఖ సభ్యులకు నేను తెలుపుకునేది ఒకటే మన మత్స్యశాఖ సభ్యులంతా ఒక ఏకంగా ఉండాలి ఐక్యతతో నడవాలి అలాగే మనకు వచ్చే నిధులు విధులు అన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలి మత్స్య నుంచి నించాలని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకో క్వశ్చన్ సార్ ఇక్కడ ములుగు నియోజకవర్గంలో మీ క్యాడర్ గురించి ఏం చెప్తారు మీ క్యాడర్ ప్రజెంట్ బలంగానే ఉందా ఏదైతే ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సభ్యులు మా మిత్రులు అంతా మేము ఐక్యతతో ఉన్నాము నెక్స్ట్ ఫర్దర్ ఎలక్షన్కి కూడా మేము ఐక్యతతో పోరాడుతూ మేము చాలా వరకు మా ఎమ్మెల్యే గారికి మేము చేదోడు వాదోడుగా పనిచేస్తూ మేము ముందుకు ముందుకు సాగుతామని యా ఇదండి ఈ వారం కంబాల రవిగారితో ముఖాముఖి నిర్వర్తించే నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అయిపోతుంది మీ ముందు కొంచెం చూసినాను నేను బీవీఆర్ టీవీ న్యూస్ అంటే దెన్ బాబాయ్ టేక్ కేర్